సో చెరి గారు, అంటే పర్సనల్గా నాకు తెలుసు మీరు, ఆడియన్స్ తెలీదు. గడ్డం పెంచుకుని, కళ్ళజోడు పెట్టుకుని, డీసెంట్గా సాఫ్ట్గా చెరి అని పేరు పెట్టుకుని సాఫ్ట్గా ఉంటారు. మరి కొత్త డైరెక్టర్ని పెట్టి ఆల్రెడీ యమదొంగ పెద్ద ఫిలిం ఇదా గోపిచంద్తో ఏంటది ఒకడున్నాడు ఒక్కడున్నాడు. సో సడన్గా ఒక కొత్త డైరెక్టర్ని పట్టుకుని సినిమా డబ్బులు ఖర్చు పెట్టి హిట్ చేసి దాంట్లో సింహాని, భైరవని ఏమో ఎంతోమందిని పెట్టి, సో యాజ్ అ ప్రొడ్యూసర్గా సొంత డబ్బులు పెట్టినప్పుడు భయం ఉంటుంది కదా ఎంత వాట్ ఎవర్. సో వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్ న్యూ డైరెక్టర్ హీరో మ్యూజిక్ డైరెక్టర్? సో ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి? సో స్టిల్ మనీ ఇన్వాల్వ్డ్, లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఒక యాక్టింగ్ డిపార్ట్మెంట్ అండ్ సో వాట్ వాట్ యూ వాంట్ టెల్ అబౌట్ హౌ డిట్ స్టార్టెడ్ మీ మీరే వాట్ గట్స్ యూ హ్యాడ్? అంటే నాకు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు కొంచెంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు ఒక ఇది ఉండేదండి. సో యాక్చువల్లీ ఇఫ్ యూ సీ బీన్ అసోసియేటెడ్, మీరు మూడు సినిమాలు అన్నారు, ఇంత ముందు కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి చేశాను. ఆ సినిమాలు కూడా ఆ టైంలో పెద్ద మూవీస్ అంటే ఒక మనీ లాంటి సినిమా, మనీ అనేది ఒకటి, గులాబీ అండ్ రంగీలా ప్రొడ్యూసర్ ఫర్ దోస్ మూవీస్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మీరు చేసిన సినిమా ఛత్రపతి, దాని కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానే ఉన్నాను. సో ఆల్ దీస్ ఆర్ గుడ్ మూవీస్, బేసికలీ ఐ లైక్ దీస్ మూవీస్ అండ్ నేను వెన్ ఎవర్ ఐఎమ్ హియరింగ్ సమ్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్, నాకు ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఏమైనా అనిపించినా సరే ఐ గెట్ కనెక్టెడ్ టు ఇట్ అండి. సో రితేష్ వన్ డే కేమ్ టు అవర్ ఆఫీస్ త్రూ ఎ కామన్ ఫ్రెండ్, అండ్ దెన్ వచ్చిన తర్వాత కథ చెప్పిన వెంటనే ఐ ఇమీడియట్లీ గాట్ కనెక్టెడ్ టు ఇట్ బికాస్ ఐ లుక్ గ్రేట్ ఇట్ యాజ్ ఎ మూవీ ఇన్ ద థ్రిల్లర్ జోనర్ అండి యాక్చువల్గా. సో థ్రిల్లర్ మూవీస్ అని నాకు చాలా ఇష్టం బేసికల్లీ. సో థ్రిల్లర్ జోనర్లో హీ లేస్డ్ ఇట్ ద హోల్ మూవీ విత్ హ్యూమర్. సో ఒక థ్రిల్లర్ జోనర్ హ్యూమరస్గా కూడా చెప్పడం అనేది ఫస్ట్ టైం అంటే నేను వినడం జరిగింది. హారర్ హ్యూమర్ చూసాం కానీ థ్రిల్లర్ హ్యూమర్ ఐ థింక్ ఈవెన్ ఐ ఫెల్ట్ యా హారర్ హ్యూమర్ యా ఇస్ యు రైట్లీ సెడ్ ఇన్ ద ముందు వచ్చేయండి బట్ థ్రిల్లర్ హ్యూమర్ ఐ థింక్ ఇట్స్ న్యూ. యా సమ్ ప్రాబ్లీ ఐ ఫీల్ ఇట్ ఇస్ న్యూ అని అనుకుంటున్నానండి, ఇంతకుముందు సినిమాలు వచ్చేవో నాకు తెలియదు, బట్ ఐ ఇమీడియట్లీ గాట్ కనెక్టెడ్ టు ఇట్ అండ్ ఎప్పుడోదే నాకు రితేష్ చెప్పాడో రితేష్ మైట్ హావ్ హ్యాడ్ డౌట్స్ ఏంటి అందరికీ చెప్పినట్టు చెప్తాను యాక్సెప్ట్ చేస్తా లేదని, బట్ నేను అనుకున్నాను ఈరోజు పొద్దున్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు అదృష్టం ఎత్తుకుంటూ వచ్చింది అనుకున్నాను నేను. ఎందుకంటున్నానంటే అండి, హీ నెవర్ వర్క్డ్ విత్ ఎనీవన్. అంటే ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయకుండా సడన్గా ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పాడు సరే ఎలా తీస్తాడు ఏంటి, అండ్ దాంట్లో మీరు మీకు తెలిసిన ఫ్యామిలీలో సింహాన్ని పెట్టాలి. సో సినిమాని ఇంట్రడ్యూస్ చేయాలి హీరోని, ఒక సినిమాని నమ్మి చేయాలంటే ఇప్పుడు అతను రేపు అతను ఫ్యూచర్ అది. సో రేపు పొద్దున్న ఫ్యామిలీలో యూ నీడ్ టు యువర్ ఆన్సరబుల్. సో ఇట్స్ నాట్ అ జోక్. ఒక డైరెక్టర్ ఎక్కడ ముందు ఎక్కడ వర్క్ చేయకుండా నమ్మి పెట్టి మీరు డబ్బులు పెట్టి వాట్ ఎవర్ సినిమా చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్ ఐ ఫీల్. సో వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్? యా దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్ ఇన్ ఇన్ హిమ్ అండ్ బికాస్ తను వెన్ హీ కేమ్ టు మీ అండి, అండ్ జస్ట్ ఏదో ఒక స్టోరీ ఏదో నెరేట్ చేసేసి వెళ్ళిపోవడం కాదండి, హీ కేమ్ విత్ ద హోల్ థింగ్ ప్రిపేర్డ్ అంటే హీ డిజైన్ ద హోల్ ప్రాజెక్ట్ అండి. హీ అంటే స్టైలింగ్ ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, కలర్ గ్రేడింగ్స్ ఎలా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తాయి, అంటే హీ ఇన్ హిస్ ఐప్యాడ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. లైక్ హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ ద సింహ విల్ లుక్ లైక్ దిస్ ఇన్ ద బిగినింగ్ పార్ట్ అండ్ దెన్ లేటర్ ఆన్ హీ విల్ లుక్ లైక్ దిస్. హీ కేమ్ టోటలీ ప్రిపేర్డ్ అండి, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ హీ హ్యాడ్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ దట్ హౌ కమ్ యూ ఆర్ సో వెల్ ప్రిపేర్డ్ అంటే, దెన్ హీ టోల్డ్ మీ, ఐ ఆస్క్డ్ హిమ్ ఆల్సో వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఇంత ముందు ఏం చేసావు అంటే, దెన్ హీ సెడ్ హీ డిడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు షో దోస్ థింగ్స్, హీ షోడ్ ఇట్ టు మీ అండ్ ఇమీడియట్గా టేకింగ్ అంతా నాకు నచ్చిందండి. నచ్చిందంటే నా కాన్ఫిడెన్స్ అనేది అక్కడే వచ్చేసింది అండి, అంటే నాకేం భయం అనిపించలేదండి. నాకు కూడా డైరెక్టర్ టేకింగ్ చాలా బాగా నచ్చింది, చాలా చాలా. అతను అసలు చెప్తుంటేనే నాకు ఒక నుంచి ఇన్వాల్వ్ అయిపోయాను, ప్లస్ ఆ నవ్వు కూడా కామెడీ కూడా అక్కడికక్కడే నేను నవ్వుకుంటుండడం డెఫినెట్గా పండుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ వాంట్ టు గో విత్ ఆల్ న్యూ కమర్స్. అప్పుడు కూడా నాకు ఏం ఫియర్ ఏమి అనిపించలేదండి, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే కొత్త వాళ్ళతో అంటే మనం లో బడ్జెట్లో చేయాలంటే అంత కొత్త వాళ్ళతో వెళ్ళాలనేది కూడా ఉంటుంది కదండి. సో అలా అనుకుని ఇంకా ఐ వెంట హెడ్ విత్ దట్. యాజ్ ఫర్ యాజ్ మనీ ఇస్ ఆర్ కన్సర్న్ ఫైనాన్సెస్ ఐ నెవర్ హ్యాడ్ ఇన్ ప్రాబ్లమ్ బికాస్ ఐఎమ్ విత్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఐఎమ్ ద సీఈఓ. సో ఐ టోల్డ్ దెమ్ దిస్ సబ్జెక్ట్, దిస్ ఇది బాగుంది చేస్తానంటే చేసుకో అని చెప్పారు. సో ఫండింగ్ అంతా వాళ్ళు చేశారు, నాకేమి ఐ డింట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండ్ దెన్. బట్ దెన్ డిస్పైట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టీమ్ ఓన్లీ, ఎందుకంటే వాళ్ళు ఆ బడ్జెట్లో చేస్తాను ఆ బడ్జెట్లో చేసి చూపించారు. ఇంటర్వ్యూలో ఒకటి అండి గుర్తొచ్చింది, చిరంజీవి గారితో పెట్టి ఏదో చేసారు, భలే ఉంది అసలు పక్కన నవ్వు వచ్చేది నువ్వు టెన్షన్.
అంటే టెన్షన్ ఉంది. చిరంజీవి గారు ఏంటది ఏం పెట్టారు పెట్టి ఏం పెట్టారు అది ఏదో ఆఫ్టర్ దా అని వెనక్కి తిరిగి ఏదో డైలాగ్ చెప్పాడు ఏంటంటే అది ఇంటర్వెల్ ఆ ఇంటర్వెల్ చిరంజీవి గారు తిరగడం కదా ఇంటర్వెల్ అది క్లైమాక్స్ నౌ స్టార్ట్ 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 మ్యూజిక్ అనేది ఎండ్ అప్పుడు స్టార్ట్ అవుతాయి సూపర్ ఐడియా ఉండదు అది ఒకటి సీరియల్ అంటే చాలా ఉన్నాయి కొంచెం గ్యాప్ ఇంటికి వెళ్తే ఒకరోజు పడుకుంటే ఇంకా చచ్చిపోయి చిరంజీవి గారు స్టార్ట్ మ్యూజిక్ అనేది సడన్ గా చిరంజీవి రావడం